हमारे मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा। हमारे मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा। बस का भैया రాష్ట్ర కమిటీ మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపోలలో 23-24 తేదీలలో ఎర్ర బ్యాడ్జీలు ఉదయం ధరించి నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా జేఏసి ఆజ్ఞ ప్రకారము మేము డిపోలో జేఏసి ఏర్పడి ఇప్పుడు ధర్నా చేయడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1/4/2017 నుంచి రావాల్సిన మా వేతన సవరణ ఇప్పటివరకు చేయకపోవడము నిజంగా ఇది చాలా శోచనీయమైన విషయము. ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రము ఎంత ముందు ఉంటుంది బంగారు తెలంగాణ అని చెప్పిన మన కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణను ఆర్టీసీని తెలంగాణను వీళ్ళకి గవర్నమెంట్ కలపంటే కలపడం లేదు. అదే పక్క రాష్ట్రంలో జగన్ గారు ఈరోజు ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఆర్టీసీని విలీనం చేసి లాభ నష్టాలతో బేరీ చేయకుండా ఆర్టీసీని తక్షణమే మన గవర్నమెంట్లో కలిపితే ఈ కార్మికులకు కూడా చాలా లాభాలు ఉంటాయి. అదేవిధంగా నిన్ననే 40 బస్సులు హైదరాబాద్లో తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సులు వాటిని తక్షణమే రద్దు చేస్తూ 325 బస్సులను మన ఆర్టీసీకి ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా రిక్రూట్మెంట్ కానీ చూసుకుంటే గత 30 నెలల నుండి రిక్రూట్మెంట్ అనేది మొత్తం బంద్ అయిపోయింది. ఆ రిక్రూట్మెంట్ కూడా తక్షణం చేసి కార్మికుల మీద పనిభారాన్ని తగ్గించాలని మేము ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం.